సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి ఖచ్చితంగా వస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లోనే పోటీ చేస్తానని, సీఎం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు. ఐదేళ్లు పాలించమని ప్రజలు తీర్పునిచ్చారన్న లోకేష్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి ఖచ్చితంగా వస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లోనే పోటీ చేస్తానని, సీఎం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు. ఐదేళ్లు పాలించమని ప్రజలు తీర్పునిచ్చారన్న లోకేష్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, నారా లోకేష్ ఎందుకు ఇలా స్పందించారు, వివరాలు ఏంటి చెప్పండి. ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత నారా లోకేష్ మీడియాతో సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలపైన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఈసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తారా, రాజకీయాల్లోకి సంబంధించి ఇప్పటికే అనుభవం సరిపడినంత సంపాదించారు, ఎన్నికల్లోకి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తారా అన్న దానికి ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తాను, 2019 ఎన్నికల్లో తనకు ఖచ్చితంగా పోటీ చేస్తానని లోకేష్ సమాధానం చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనేది మాత్రం ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను, ఫలానా ప్రాంతం నుంచి పోటీ చేయాలనేది ఏం నిర్ణయించుకోలేదు. రాష్ట్ర మొత్తంలో రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా రాయలసీమ కావచ్చు, ఆంధ్రా నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా నేను పోటీ చేస్తానని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా కేవలం నారా లోకేష్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రాల్ చేయటం, దుష్ప్రచారం చేయటం వంటి అంశాలపైన కూడా ఆయన స్పందించారు. అంటే ఇష్టం వచ్చినట్లు తప్పుడు వార్తలు రాయటం, కించపరిచేలాగా దుష్ప్రచారం చేయటం, అవినీతి ఆరోపణలు చేయటం, వీటన్నిటికి సంబంధించి కఠినంగా వ్యవహరిస్తాము. ఆరోపణలు ప్రధాన రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు కూడా, అంటే తన మీద దుష్ప్రచారం చేసేలాగా వ్యాఖ్యలు చేయటం, విమర్శించటము, అటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం, ఇవన్నీ తగదు. ఖచ్చితంగా విమర్శించే వాళ్ళు ఎవరైనా తన అవినీతికి పాల్పడ్డట్టు ఎవరన్నా తనను విమర్శించే వాళ్ళైనా ఒక్క ఆధారం చూపినా దానికి కట్టుబడి ఉంటాను. ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరో ఎల్లయ్య పుల్లయ్య చెప్పిన మాటలు పట్టుకొని ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది తనను టార్గెట్ చేసుకుని విమర్శిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అలాగే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు హరిత. రైట్, సరే, థ్యాంక్ యూ.